హాయ్ హలో అండ్ వెల్కమ్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఫ్రీడమ్ రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కో పవర్డ్ బై గుడ్ నైట్ అడ్వాన్స్ ఫాస్ట్ కార్డ్ ఇండ్వేర్ బాత్రూమ్స్ యు కీప్ అడ్మైరింగ్ అండ్ ఆ ఫిట్నెస్ పార్ట్నర్ ఆయుర్వేద్ న్యూట్రిగేమ్. ఈ రోజు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఒక సైడ్ ఆట ఇంకో సైడ్ పాట జరగబోతోంది. ఎందుకంటే వీళ్ళ కాంబినేషన్ అంత సక్సెస్ఫుల్ గా ఉంది. ఆవిడ గొంతుతోనే ఏం మాయ చేసిందో కానీ అందాల రాక్షసుడినే పెళ్లాడింది. మరెవరో కాదు, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాహుల్ రవీంద్ర నాన్ చిన్మయి. నాకు అర్థమైపోయింది, అంటే ఈ పాట ఈ పాటకి ఎన్ని సార్లు ప్లే అయి ఉంటుందో పాపం. అందుకే ఆవిడ ఈ సాంగ్ ఓకే నాకు వచ్చిలే ఈ స్టెప్స్ అని చాలా. బట్ ఫస్ట్లీ వెల్కమ్ టు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇద్దరికి. అండ్ నాకు తెలిసి ఫస్ట్ టైం ఇద్దరు కలిసి ఒక గేమ్ షోకి రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. సో అది కూడా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కాబట్టి మీ లైఫ్ లో ఛాలెంజెస్ చాలా చేస్తుంటారు, చాలా వినుంటారు, ఛాలెంజెస్ ఫేస్ చేస్తుంటారు. బట్ మీ లవ్ స్టోరీలో ఇప్పటికైనా అప్పుడైనా ఏమైనా చిన్న చిన్న ఛాలెంజెస్ ఉన్నాయా మీ ఇద్దరులో? మా లవ్ స్టోరీలో బిగ్గెస్ట్ ఛాలెంజ్ అయితే జియోగ్రఫీ అనుకుంటా. సో చిన్మయ్ కెరీర్ మాక్సిమం అంటే బాంబే అండ్ చెన్నై బేస్డ్ అనమాట, నాది మొత్తం హైదరాబాద్ బేస్డ్. సో అప్పటి నుంచి అంటే పెళ్లి చేసుకుందామా అనే డెసిషన్ తీసుకునేటప్పుడు కూడా ఇదే పెద్ద ఛాలెంజ్, జియోగ్రఫీ ఏంటి ఎలా మేనేజ్ చేద్దాం, నువ్వు ఏమో చెన్నై బాంబే నేనేమో హైదరాబాద్ ఎలా మేనేజ్ చేద్దాం. కానీ ఆ తర్వాత ఏమనిపించింది అంటే ఓకే, అంటే ఒకరితో లైఫ్ షేర్ చేసుకోవాలని ఉంది, అదే పెద్ద గొప్ప విషయం. అలాంటి ఒకరు దొరికారంటే మనం అడ్జస్ట్ చేసుకోవాలి అంతే, అంతే. తర్వాత అంతా చూసుకుందాం, పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయ్యి. అదే ఇంటి రెంట్ కట్టినట్టు ఈఎంఐ కట్టినట్టే ఫ్లైట్ లో కూడా డబ్బులు కడుతూ ఉంటాం మనం అంతే నెలవారీగా. సో బిఫోర్ వి స్టార్ట్ ది షో, మీ వాయిస్ తో మాకు సమంతాని పరిచయం చేశారు మీరు, లేకపోతే అప్పటివరకు మాకు సమంత వాయిస్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. అంటే ఆవిడ నా షోకి వచ్చి నాతో మాట్లాడేంత వరకు ఆవిడ ఎలా మాట్లాడదని నాకు తెలియదు. సో అప్పటివరకు మీ వాయిసే మాకు సమంత వాయిస్. సినిమా కంటే ముందు సమంత పరిచయం, ఫస్ట్ సినిమా నేను తమిళలో సమంతతో డెబ్యూ చేశాను. సో నాకైతే సమంత వాయిస్ తెలుసు. సో ఫస్ట్ టైం నేను ఏమై చేశాను చూసినప్పుడు ఇదేంటి ఇది సమంత వాయిస్ కాదు కదా అని పరిచయం. అండ్ దాంతోపాటు ఏమో బ్యూటిఫుల్ సాంగ్స్ పాడారు మీరు. సో వాయిస్ అయితే ఇమిటేట్ చేయమని అడగను ఇప్పుడు నేను, బట్ మా కోసం ఓ వన్ లైన్ పాట నాకు ఫేవరెట్ చాయిస్ ఉంది అడగచ్చా? గోవిందర్ అందర్ గారు ఓకే. తారారా ఈవిడ ఎంత అందంగా పాడారో కాజల్ అగర్వాల్ అంత అందంగా ఉంటుంది పాటలో. వెరీ గుడ్, సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఎలా ఉండబోతోంది, ఏంటి ఇందులో లెవెల్స్ ఎలా ఉంటాయో నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్లీ మీ పొజిషన్ దేర్, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో మీరు ఈ ఛాలెంజెస్ అన్ని స్టార్ట్ చేసే ముందు మీరు ఇక్కడ ఛాలెంజెస్ చేయాలి కాబట్టి మీకోసం 1 lakh rupees. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఆవిడకి ఇవ్వకండి, ఎక్కువ ఖర్చు పెడతారు ఆవిడ. కానీ ఎలాగో ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్లో వచ్చింది. సో హోమ్ మినిస్టర్ ఎలాగో ఫైనాన్స్ మినిస్టర్ రెండు ఆవిడేనా? యాక్చువల్లీ హోమ్ మినిస్టర్ నేను అనుకుంటా. వెరీ గుడ్. సో ఈ బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఏం జరుగుతుందంటే ఈ 1 lakh rupees తో మీరు ప్రతి టాలెంట్ ని ఛాలెంజ్ చేస్తారు. లెవెల్ 1 లో ఇక్కడ రాబోతున్న ఒక వ్యక్తి ఏదైతే పర్ఫామ్ చేస్తాడో నేను దాని ఒక స్టేట్మెంట్ లో మీకు చెప్తాను, అది ట్రూ అవ్వచ్చు ఫాల్స్ అవ్వచ్చు. ఫస్ట్ లెవెల్లో ఎస్ అండ్ నో మీద రెండింటి మీద ఛాలెంజ్ చేసుకోండి. లెవెల్ 1 లో కనుక మీ గెస్ రైట్ అయితే ఇన్ టు 2 times ఇస్తాను. ఓకే, సో మీరు గెలుచుకున్న అమౌంట్ మొత్తాన్ని నేను హిండ్వేర్ లాంజ్ లో అందజేస్తాను. రెడీ? జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారిలో మొత్తం మన ఇండియాలో ఉన్న టాలెంట్స్ అందరు ఇక్కడ ఉంటారు. రైట్,
కానీ వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళకి తెలుసు, నేను చెప్పింది వాళ్ళు చేస్తారని మాత్రం నాకు తెలియదు. నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ ఇప్పటికి ఎక్కడికో వెళ్ళిపోయారు. మీరు కూడా ఎక్కడికో వెళ్ళిపోకుండా ఇక్కడే ఉండి ఎక్కువ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను. రైట్? సో ఫస్ట్ ఛాలెంజ్ రెడీగా ఉన్నారా? లైఫ్ ని బాగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు మీరు. రైట్? మన చిన్నప్పటి నుంచి టెక్స్ట్ బుక్ల్ని రిమెంబర్, వేలి మీ తిప్పుతో బుక్ ని బ్యాలెన్స్ చేస్తూ, కొంతమంది స్పోర్ట్స్ ఆడేవాళ్ళు ఫుట్బాల్ ని ఫింగర్ ఇవ్వాలి. ఇప్పుడు వచ్చే వ్యక్తి స్టీల్ ప్లేట్ ని బ్యాలెన్స్ చేస్తాడు. ఓహో, ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ఏకంగా డజన్ ప్లేట్లు, 12 ప్లేట్లు తన బాడీ మీద పెట్టుకున్న తర్వాత అవి రొటేషన్ మోడ్ లో ఉన్నప్పుడు టైమర్ ఆన్ చేస్తాము. అవి 60 సెకండ్స్, ఒక్కటి కూడా కింద పడకుండా 60 సెకండ్స్ అవి బ్యాలెన్స్ చేసుకుంటాడు. ఎస్ అండ్ నో లో మీ ఇష్టం. 10,000 రూపీస్. తీసుకోండి, ఆల్ ద ఫ్రీడమ్ ఇస్ యువర్స్. అదే, నో నో, కాన్ఫిడెంట్లీ నో, కాంట్ డు ఇట్, ఇంపాసిబుల్. కానీ ఎస్ మీద కూడా కొంచెం పెట్టాలిగా, ఫస్ట్ లెవెల్ కదా ఇది. నాకు 60 సెకండ్స్ డౌట్ వస్తుంది, ఎందుకంటే గ్రావిటీ అనేది ఒకటి ఉంది. జాయింట్ అయితే 1-9 పెట్టేసుకోండి. 8,000 అనో 2,000 అనో? ఎస్. ఓకే, బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఫస్ట్ లెవెల్ ఫస్ట్ ఛాలెంజ్. చిన్మయ్య అండ్ రాహుల్ అంటున్నారు, నేను చెప్పిన స్టేట్మెంట్ తప్పు అని 8,000 ఛాలెంజ్ చేస్తున్నారు, నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అని 2,000 ఛాలెంజ్ చేస్తున్నారు. ఓకే, సో ఎవరు వస్తున్నారు? జాని హాన్సన్ వెల్కమ్, హేమాన్. హేమంత్ జైన్ జీ, కహాన్ సే ఆయా? ముంబై సే. ముంబై సే హేమంత్ జైన్ జీ. తో కితనే సాల్ సే కర్ రహే హో? ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఈ యాక్ట్? 22 సాల్ సే కర్ రహా హూం. 23? ఏ, నీకు హిందీ వచ్చింది రా రే. ఓకే, బెట్ చేంజ్ చేయొచ్చు? లే లే లే, ఆ బెట్ కోసమే అడిగా ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారని. సో కాస్ట్యూమ్ చూస్తేనే నాకు కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గింది, చేసిస్తారేమో అని. 23 అంటే ఈ కాస్ట్యూమ్ ప్లేట్ పెడితేనే జారిపోద్ది, ఇలా దిప్పేచ్చు అసలు, అంత ఈజీగా ఉంది. వెరీ వెల్ డ్రెస్, సూపర్. అచ్చా, తెలుగు పిక్చర్ దేఖతే ఆప్? బోత్కమ్. బోత్కమ్ దేఖతే? హీస్ ఎ డాక్టర్, హీస్ ఎ ఇంజనీర్. యా, ఐ యామ్ కార్పెంటర్. ఓకే, సో ఆల్ ది బెస్ట్ సార్, గుడ్ లక్, థ్యాంక్ యూ, లెట్స్ గో ఫర్ ఇట్. నేను అసలు బ్లైండ్ ఫోల్డ్ చెప్పలేదు, ఆయన కట్టుడు అంటే ఇంకొంచెం టఫ్ అవ్వబోతోంది. Let's begin. అయిపోయాయి.
acid blow. థ్యాంక్ యూ సో మచ్ నాకు తెలిసి ఈయన బ్యాలెన్స్ చేసిన దాంట్లో ఒక ప్లేట్ కూడా మన వల్ల కాదు అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే తిప్పాడు మిగతా సర్దుకున్న సేపు తిరుగుతూనే ఉంది అది బట్ అమేజింగ్ అమేజింగ్ సూపర్ ఇన్ని ప్లేట్లు బ్యాలెన్స్ చేసినట్టు మేము కూడా ఎప్పటికైనా లైఫ్ని బాగా బ్యాలెన్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ బర్త్డే రాజమౌళి గారు మహాభారత్ తీశారు అనుకోండి ఈయనే కృష్ణుడు అనమాట లే కృష్ణ వెనకాల నుంచి నేను తిప్పుతూ ఉంటాడు Thank you, sir. Thank you. Go on. Give a round of applause. Okay, so ఇప్పటికి మీకు బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది సో మీరేమన్నారు 12 బ్యాలెన్స్ చేస్తారు కానీ 60 seconds డౌట్ అన్నారు మీరు అదే రైట్ అయింది అందుకే మీరు 8,000 నో మీద పెట్టారు 16,000 మీకు వచ్చింది కంగ్రాచులేషన్స్ కానీ కంగ్రాచులేషన్స్ ఆయనకి ఆయన టాలెంట్కి అబ్బా సాధ్యం హ్యాట్స్ ఆఫ్ నిజంగా ఓకే సో బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో ఫస్ట్ లెవెల్ దాటారు మీరు ఇద్దరు ఇప్పుడు సెకండ్ లెవెల్ ఇంకొంచెం ట్విస్ట్లు ఉంటాయి సో నా సెంటెన్స్ ని జాగ్రత్తగా మీరు వినాలి రైట్ సో అండ్ మామూలు తెలుగు సినిమాలే కాకుండా కార్టూన్స్ కూడా బాగా చూస్తూ ఉంటారు మీ ఫేవరెట్ కార్టూన్ క్యారెక్టర్ ఏంటి టామ్ అండ్ జెర్రీ టామ్ అండ్ జెర్రీ ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి మనకు బాగా రిజిస్టర్ అయిన దాని తర్వాత నేను అంత ఇంప్రెస్ అయింది నాకు తెలిసి కుంఫూ పాండా yes. అయ్యో అ వెరీ క్యూట్ స్టోరీ ఉంటది అండ్ అంటే వన్స్ ఇన్ అ మంత్ వ్యూయింగ్ అన్నమాట కుంఫూ పాండా ఇంట్లో బ్యాక్ టు బ్యాక్ పార్ట్ 1 అండ్ 2 హూస్ కుంఫూ హూస్ పాండా నేను కుంఫూ ఇదను పాండా ఇదను పాండా సో ఆ కుంఫూ పాండా స్టైల్ లోనే మీకు ఇప్పుడు నేను ఒక ఫింగర్ కుంఫూ వాళ్ళని పిలుస్తా ఫింగర్ కుంఫూనా యా దే ఆర్ ఫింగర్ కుంఫూ ఫ్రమ్ వరంగల్ అంతవరకు కరెక్టే కదా ఫింగర్ కుంఫూ వరంగల్ వరకు కరెక్ట్ నిజమే పాపం ఓకే వీళ్ళు ఇద్దరు ఉంటారు ఫింగర్స్ తో కుండను పగల కొడతారు ఫింగర్స్ తో టైల్స్ పగల కొడతారు అండ్ ఫింగర్స్ తో వాటర్ మెలన్ ని పచ్చడి పచ్చడి చేస్తారు అండ్ ఫైనల్లీ ఫింగర్స్ తో ట్యూబ్ లైట్స్ పగల కొడతారు సో నాలుగు కలిపి ఒక యాక్ట్ ఇది ఈ లెవెల్లో ఎస్ ఆర్ నో రెండింటివి పెట్టడానికి లేదు 20,000 ఈసారి ఇంటూ 3 times వస్తుంది కరెక్ట్ అయితే ఓకే గుడ్ నైట్ ఫాస్ట్ కట్ టైమర్ ఇస్ ఆన్ నాకేంటంటే లాజిక్ ఇప్పుడు మిగతా మూడ్ ను పగలు కొడితే అది పెద్ద టాలెంట్ ఏం కాదు ఇక్కడ మీరు తీసుకొచ్చారంటే టైల్స్ అనేది అక్కడ హైలైట్ అన్నమాట నేను నో అంటానండి ఇంకా హోమ్ మినిస్టర్ నో అన్నాక మరి హెడ్ మాస్టర్ ఏమంటారు అంటే స్ప్లిట్ చేయడం కూడా కుదరదు కాదు సీ అవుట్ ఆఫ్ 4 ఇఫ్ దే డోంట్ డు ఈవెన్ 1 దెన్ ఇట్స్ నో ఓన్లీ ఐ నో ఐ థింక్ యు షుడ్ గో విత్ yes అది కాదు కార్తిక్ కార్తిక్ ఇప్పుడు నీకు అర్థం కావట్లే ఆవిడ చెప్తుందా పాపం అలా ఆ వాయిస్ లో చెప్తే కాదు కార్తిక్ సరే ఓకే సో yes ఆర్ నో ఐ విల్ గో విత్ హర్ చాయిస్ యు డిసైడ్ మై డిసిషన్ ఇస్ yes ఓకే yes అండి ఓ ఇదా మ్యాజిక్ అంటే నువ్వు ఏం చెప్తే అది డార్లింగ్ నువ్వు నో చెప్పావు నేను నో అన్నాడు తిప్పి 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 మళ్ళీ ఎస్ దగ్గర తీసుకొచ్చారు ఏ హెడ్స్ ఆఫ్ అండి మీ ఇద్దరికి వాడే కాంబినేషన్ ఓకే సో లెట్స్ సీ ఈ ఫింగర్ కుంఫూ ఫ్రమ్ వరంగల్ నేను చెప్పినవన్నీ చేస్తారు అని మీరు ఫీల్ అవుతున్నారు అండ్ ఎస్ అంటున్నారు 20,000 ఛాలెంజ్ చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ ఓకే జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఫింగర్ కుంఫూ గ్రూప్ ఫ్రమ్ వరంగల్
డ్రెస్ బట్టే అర్థమైపోతుందిగా. ఫింగర్ కుంఫు అన్నారు, నేను ఏదో నింజుట్సు లో వస్తారనుకున్నా, నింజాస్ లో వస్తారనుకున్నా. అంటే యాక్చువల్లీ వాళ్ళు ఆ డ్రెస్ వేసుకుంటారు, సెన్సార్ ప్రాబ్లం అని మేమే వద్దన్నాం. మీ కుంఫు డ్రెస్ కష్టం కదా తెలుగు టెలివిజన్ లో. చక్క ఇద్దరు అదేంటి లుక్ ఎట్ మై ఫేస్ ఇన్ ద మిర్రర్, తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ప్రిపేర్ అయినట్టు ఇప్పుడు మనకి ఫింగర్ కుంఫుతో వస్తారు. ఎక్కడ వరంగల్ నుంచి వచ్చారు? మీ పేరు తిరుపతి సార్? కాదు వరంగల్ అన్నారు కదా. నా పేరు తిరుపతి. మీ పేరు తిరుపతి? మీరు వరంగల్ నుంచి వచ్చారా? ఆయన విజయవాడ. ఆయన పేరు పాల్. హాయ్, ఐఎమ్ పెరుగు. హీస్ పాల్, హీస్ తిరుపతి. సో ఓ హౌ మెనీ ఇయర్స్ యూ డూ యాక్చువల్లీ దిస్ వన్ రెగ్యులర్? 9 ఇయర్స్. వాట్ డైలీ యూ డూ? మార్షల్ ఆర్ట్స్ కోచ్. మార్షల్ ఆర్ట్స్ కోచ్. ఓ యూ కోచ్ హీ స్టూడెంట్? యూ డోంట్ డూ, ఓన్లీ హీ విల్ డూ. సేమ్ మై టీచర్ ఆల్సో, హీ వోంట్ రైట్ ఎగ్జామ్, ఐ షుడ్ రైట్ ఎగ్జామ్, హీ విల్ ఓన్లీ టీచ్. కదా, నాకు అర్థమైంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. The first one, watermelon. తెలిసి మామూలుగా అంటే పచ్చిగా ఉందా మెత్తగా ఉందా అని నొక్కి చూడడానికి మన గోరు ఎంత గట్టి నొక్కినా రాదు. అలాంటిది పెడితే బొక్క లోపలికి వెళ్ళిపోయి అన్ని, అండ్ దాంట్లో వాటర్ ఎక్కువ రావడం వల్ల నాకు తెలిసి ఫింగర్లు జారిపోతున్నాయి. బట్ పుచ్చకే టాస్క్ అయిపోయింది. సో నెక్స్ట్ కుండలు పగల కొడతారు, అది వేళ్లతో. ఓకే, లెట్స్ సీ. కుండల్ టాస్క్ కూడా అయిపోయింది. మధ్యలో కుండ మీరు చూడలేదనుకుంటా, కొడితే చిన్న చిల్లు పడింది కరెక్ట్ గా. అండ్ వెరీ వెల్ డన్, సూపర్. సో నెక్స్ట్ వన్ టైల్స్. థర్డ్ది అదొక్కటే కాదు అన్నారు, అదొక్కటి తను చేసేసాడు రైట్. సో ఆవిడ మాట పట్టుకుని నో అని ఉంటే ఏమయ్యేదో ఇప్పటికి. అది బట్ లాస్ట్ వన్ ట్యూబ్ లైట్ ఉంది రైట్, చేసేస్తారా ఈజీగా? సరే చూద్దాం అయితే. ద లాస్ట్ వన్ ట్యూబ్ లైట్, లెట్స్ గో ఫర్ ఇట్.
ఇప్పుడు దాకా నేను ఎక్కువ లవ్ స్టోరీస్ చేస్తానండి. ఏ రోజైనా ఒకవేళ యాక్షన్ సినిమా చేస్తే ఈయన్ని మాత్రం విలన్ గా పెట్టుకోను. ఈయన వచ్చి అంటారు అంతే. పాల్ అండ్ తిరుపతి వరంగల్ నుంచి వచ్చి హైదరాబాద్ లో నా స్టేజ్ ని మొత్తం నాశనం చేసేసారు మీరు. బట్ వెరీ వెల్ డన్, సూపర్. అంటే టాలెంట్ లో కూడా ఎంతో కష్టపడి నేర్చుకున్న టాలెంట్ ఇది. దీనికి చాలా డెడికేషన్ కావాలి. బాడీలో ఉన్న మొత్తం ఎనర్జీని ఈ వేల్లోకి తీసుకొచ్చారు మీరు, అంతే కదా? సో థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్, అమేజింగ్. దీస్ ఆర్ నాట్ జస్ట్ స్టైల్స్, కడప స్లాబ్స్ లా ఉన్నాయి. ఏ ఫింగర్ యూస్ చేశారు? ఇండెక్స్ ఫింగర్. అండ్ నాకు తెలిసి ఇన్ని ఐటములు వేళ్లతో ఇప్పటివరకు ఎవరు పగలగొట్టలేదు. తలతో మో చేతులతో అలా చూసాము, ఒక స్లైస్ లో చూసాము హ్యాండ్ మొత్తం వాడడం. బట్ మీరు వేళ్లతో చేసినందుకు సూపర్ అండి, వండర్ఫుల్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో సెకండ్ లెవెల్ ఫస్ట్ ఛాలెంజ్ లో 20,000 మీరు ఛాలెంజ్ చేశారు, ఇంటూ 3 times 60,000 మీరు గెలుచుకున్నారు. సో ఇప్పుడు లెవెల్ 2 లో ఈసారి గురి తప్పను నేను, ఎందుకంటే ఇక్కడ రాబోతున్న ఒక వ్యక్తి రుద్రమదేవి టైప్. ఓకే, ఈవిడ బాణం వేస్తే పైప్ లోంచి వెళ్ళి టార్గెట్ కొట్టుకుంటుంది. నెంబర్ 2 లో ఒక 10 balloons సీక్వెన్స్, ఒకటే షాట్ లో కొడితే 10 బుడగల్ని పేల్చుకుంటూ వెళ్ళిపోద్ది బాణం. నెంబర్ 3 ఒక మ్యానిక్విన్ బొమ్మ, ఏదో ఒక బొమ్మ మీద ఒక యాపిల్ పెడతాము, సింగిల్ షాట్ లో యాపిల్ పగలగొడతాం. ఇప్పుడు అదిరిపోద్ది, ఇది వినండి, ఇది లాస్ట్ది. ఇది ఇది ఎలా, ఇది ఎంత బాగుంటుంది అంటే, ఒక టార్గెట్ బోర్డు మీద 3 different angles లో బెలూన్స్ పెడతాం, ఒకే షాట్ లో 3 బాణాలు ఇస్తే 3 డైరెక్షన్ లోకి వెళ్ళి బెలూన్లు పేలుస్తాం. పైప్, బెలూన్స్, యాపిల్, 3 shot angle. నాకు లాస్ట్ ఒకటే కొంచెం డౌట్ గా ఉంది. సినిమా గారు ఎందుకు మీరు చెప్పింది ఏదో ఒకటి మీరు అబద్ధాలు ఆడుతున్నారు. అమ్మా థాంక్స్ అమ్మా, ప్రమోషన్ ఇచ్చావు. ఇప్పటివరకు నేను ఏం చెప్పినా అబద్ధం అనుకునేవాళ్ళు. అంటే లో ఆఫ్ యావరేజెస్ చూస్తే ఈసారి అబద్ధం చెప్తున్నాడు ఏమో. నో అండి. నో. మీరైతే నో అంటున్నారు. ఒకవేళ ఈ స్టేజ్ మీద కనుక ఎస్ అయింది అనుకోండి, మీకు పనిష్మెంట్. సినిమా గారు మీరు ఒక ఫుల్ సాంగ్ పాడాలి. అది పనిష్మెంట్ కాదండి, అది మాకైతే పనిష్మెంట్ కాదు. ఓకే, సో వీళ్ళు ఈ ఛాలెంజ్ లో నేను ఇచ్చిన స్టేట్మెంట్ నో అంటున్నారు, రైట్? పిలుద్దాం మరి. జయలక్ష్మి సరికొండ గారికి స్వాగతం. ఫైనల్ గా ఎస్ చెప్పారా నో చెప్పారా? నో చెప్పా. నేనేవో చిన్న చిన్న టాస్క్లు, చిన్న చిన్న ఛాలెంజ్లు వాళ్ళకి ఏవో చెప్పాను అనమాట. మీరు వాటి గురించి ఏం పట్టించుకోకండి. మీరు మీ రేంజ్ లో మీ స్టైల్లో కానిచ్చేసేయండి అంతా. అంటే ఇప్పుడు ఆన్సర్ చేంజ్ చేసుకోవచ్చా? ఆహా, ఎవరైనా తెలిసింది కదా. చాలా సార్లు అడిగా ప్రదీప్ నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్పి నా మీ పెద్ద డిబేట్లు పెట్టారు. ఇప్పుడు కూడా ప్రదీప్ మీద నమ్మకలేదు, జయలక్ష్మి మీద ఉంది. హియర్ వి గో. ద ఫస్ట్ వన్, ఆవిడ వేసే బాణం ఈ పైప్ లోంచి పాస్ అవుతూ వెళ్ళి టార్గెట్ ని హిట్ చేస్తుంది. లెట్స్ సీ ద ఫస్ట్ వన్, హియర్ వి గో. ఇందులోంచి వెళ్ళిందో లేదో అని మనకు డౌట్ ఉంటుంది కదా. ఆ సెలెక్టర్ బెటర్ కదా, అందుకే టేప్ వేశారు. హై సో, ఓకే, మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఫస్ట్ది ఆల్రెడీ వాళ్ళు ఓడిపోయారు, ఆ బాధ ఏంటో తెలుసుకుంటాను. కాదు, ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఫ్యాన్, సో ఐ వాంట్ హర్ టు విన్, ఐ డోంట్ కేర్ ఇఫ్ హి బెట్ నో. నాకు చిన్న డౌట్ అండి, యాపిల్ ని పాస్ అవుతూ మళ్ళీ టార్గెట్ కి వెళ్ళిపోతుందా? అవునా? ఓహో, హియర్ వి గో.
ఆపిల్ యందు చిన్న రంధ్రము వచ్చినది. ఓ ఆపిల్ లో హోల్ ఉందా? ఆపిల్ లోంచి పాస్ అయ్యి వెళ్ళి ఆ డాట్ తగిలింది. అన్బిలీవబుల్. ఫస్ట్ టైం డబ్బులు ఓడిపోతే కూడా ఆనందపడుతున్నారు. సో హ్యాపీ. ద థర్డ్ వన్ 10 బెలూన్స్ ఆన్ టార్గెట్. నాకు వాళ్ళకంటే నాకు ఎక్సైట్మెంట్ లో ఉంది. ఓకే హియర్ వి గో. నేను ఎంత దూరంలో ఉండాలి మేడం? ప్లీజ్ మేడం, నో మిస్సింగ్. వాళ్ళు ఓడిపోయినా గెలిచినా నాకు సంబంధం లేదు. మీరు మాత్రం ప్లీజ్ ఈ డైరెక్షన్ అడ్డేటట్టు వాడుకోండి ట్రాక్ అంటే. ఓకే, లాస్ట్ వన్ ఫ్రమ్ ఇండియాస్ నెంబర్ వన్. Okay, shot la 3 arrows. Here we go. తగిలినా బెలూన్ అనేది పగులుతుంది కదా అనుకున్నాను, కానీ ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ద బెలూన్స్ లోకి వెళ్ళి తగిలాయి. బ్రో కాదు, ఒక విషయం చెప్పాలి. నేను ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఊరికే ఒక 3 డే ఆర్చరీ వర్క్ షాప్ కోసం వెళ్ళాను. ఈ టార్గెట్ కొట్టడం, ఈ డ్రా చేయడం అదంతా ఒక పక్కన పెట్టేయండి. ఒక కాంపౌండ్ బో అనేది ఎంత హెవీయో మీకు తెలుసా? ఒకసారి అది ఎత్తి చూడండి, ఒక్కసారి ఎంత హెవీయో చూడండి. దాన్ని పట్టుకొని టార్గెట్ అంతా తర్వాత జై మహిష్మతి. బాణం లేదురా, కంగారు పడకండి. అండ్ ఈ డిజైన్, ఈ షేప్ కూడా భలే ఉంది అసలు. బట్ ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ స్పోర్ట్, ఐ లవ్ ద స్పోర్ట్. అంటే లింబారామ్ టైం నుంచి అప్పుడప్పుడు స్కోర్స్ ఫాలో చేస్తూ ఉంటాను. సాడ్లీ హిస్ ఆర్ కోచ్ నౌ. ఓ ఓకే, హిస్ ద విమెన్స్ టీమ్ కోచ్. ఇస్ ఇట్ ఫెంటాస్టిక్, గుడ్ హ్యాండ్స్ దెన్. బట్ అసలు విషయం ఏంటంటే 160 pounds అంటే మనకి ఒక 120 kgs. కాదు 30 kgs. అంటే ఇప్పుడే తెలిసిన వార్త, 25 kgs అంటున్నారంట ఈ మధ్య. ఆలోచించండి, 25 kgs పట్టుకొని మీరు ఒక చేత్తో నాకు లైఫ్ లో ఒక 3 టార్గెట్స్ ఉన్నాయండి. ఆ 3 టార్గెట్స్ మీకు ఇస్తాను. నేను కొట్టడం కాదు, మీరు కొడితే నాకు ఆ టార్గెట్ రీచ్ అయిపోయినట్టే. ఓకేనా? అన్నిటికంటే ముఖ్యమైనది ఫస్ట్ వన్, అందరూ కంగారు పడుతున్నది, నా ఒక్కడికి ఇంకా టైం ఉన్నది నా పెళ్లి గురించి. ఓకే, సో అందుకే ఒక అమ్మాయి ఫోటో పెట్టాం. మీరు ఆ టార్గెట్ ని కొట్టేస్తే పెళ్లి అయిపోద్ది గ్యారంటీ. ఇంకో అద్భుతం ఏంటంటే, ఇది నాకు కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, కార్యక్రమ కప్ అన్నమాట, ఆ ప్రోగ్రామ్ కప్. అది సీజన్ 100. ఇప్పుడు సీజన్ 2 స్టార్ట్ అవుతుంది. సీజన్ 100కి వెళ్ళాలని కోరుకుంటున్నాను. అది కూడా ఒక టార్గెట్ అండి. వీటిలన్నిటితో పాటు ఇంకొక దారుణమైన టార్గెట్ ఉంది నాకు. ఆస్కార్ అవార్డ్స్ లో బెస్ట్ యాంకర్ కేటగిరీ కూడా ఉండాలి అని, అది టార్గెట్. కేటగిరీ వచ్చాక నాకే ఉంటుంది కదా, ఇదే ఓవర్ అంటే. సో ఇప్పుడు ఈ 3 టార్గెట్స్ మీరు రీచ్ అయిపోండి. ఫస్ట్ ఏ సెలెక్ట్ చేస్తున్నారు? పెళ్ళేనా? ఆవిడ కూడా అట్టే టార్గెట్ చేశారు. బై మిస్టేక్ మిస్ అయితే ఇంకా నాకు అవ్వదు అనుకుంటారేమో, అసలు మిస్ అవ్వదు. ఓకే హియర్ వి గో. నాకు పెళ్ళి అయిపోతుంది, నాకు పెళ్ళి అయిపోతుంది, లల్లల్లా. సో ఈసారి కొంచెం టచ్ లో ఉంటే చెప్తా, సీజన్ 100.
హియర్ వి గో. ఆస్కార్ లో బెస్ట్ యాంకర్ కేటగిరీ. ప్రదీప్, ఎస్, టార్గెట్ ఆవిడ సెట్ చేసుకున్నా, టార్గెట్ మనం సెట్ చేసి ఇచ్చినా, ఎనీథింగ్, దాన్ని ఫినిష్ చేసేంత వరకు ఆవిడ కదలరు. మీరు రావడం నిజంగా మాకు చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇండియా నెంబర్ వన్ కాదు, వరల్డ్ నెంబర్ వన్ అతి త్వరలో మీరు అవ్వాలి. అండ్ మొత్తం ఇండియా మొత్తం మీకు సపోర్ట్గా ఉంటుంది. అండ్ మా ద్వారా మా షోకి వచ్చారు. అండ్ మేమంతా కూడా ఇవాళ నుంచి మీ ఫ్యాన్స్ అసోసియేషన్ లో జాయిన్ అవుతున్నాము. ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సో సో ప్రౌడ్ ఆఫ్ యు. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ది వరల్డ్ కప్. హియర్ వి గో. ఓహే, బట్ నాకు తెలిసి ఇలాంటి టాలెంట్ మనం చాలా తక్కువ మందికి తెలుస్తుంది. బట్ ఈ షో ద్వారా ఇంకొంతమంది తెలిస్తే ఇంకొంతమంది గర్ల్స్ ఇలాంటి స్పోర్ట్ లో ముందుకు వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని కోరుకుందాం. అబ్సల్యూట్. అండ్ గర్ల్ పవర్ ఆల్వేస్ విన్స్. అబ్సల్యూట్. లెట్ ఇట్ విన్ అండ్ లెట్ us మేక్ ఇట్ విన్. అబ్సల్యూట్లీ. పోయింది, మీరు నో అన్నారు, అన్నిటి వరకు ఓకే అనుకున్నారు, కానీ ట్రిపుల్ డైరెక్షన్స్ లో వెళ్లి మూడు బెలూన్స్ కొట్టడం కాదు అన్నారు. ఇండియా నంబర్ వన్ తీసుకొస్తారని ఎవరు అనుకున్నారు? ది నంబర్ వన్ షో అన్నప్పుడు నంబర్ వన్ పీపుల్ ఏ ఉంటారు ఇక్కడ. సో ఇందులో కనుక ఓడిపోతే మీకు టాస్క్ ఉంటుంది అని నేను చెప్పాను. అవును, రైట్? అవును. సో ఓకే చిన్మయ్య గారు, ఇప్పుడు మీరు ఫస్ట్ టాస్క్ ఫేవరెట్ డార్లింగ్ సమంత డైలాగ్ ఏదైనా అంటే చూసేవాళ్ళు సగం విన్నాక కళ్ళు మూసుకోండి, నిజంగా సమంత బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ కి వచ్చినట్టే ఉంటుంది. ఏదైనా డైలాగ్. నీ ఏజ్ ఎంత? 22. నాకు 23. మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా. అదేంటి తమ్ముడు ఏంటి? నాకు ఇంకా గుర్తులేదు. స్వామి అడిగిపోలేదా? అడిగిపోలేదు. నేనేం చేస్తాను? ఓకే, సో మా కోసం ఈసారి తెలుగు పాట మళ్ళీ మళ్ళీ చూసా, గిల్లి గిల్లి చూసా, జరిగింది నమ్మే సాగతగా, నాతో నిన్నే చూసా, నీ తోడల్నే చూసా, నన్ను నీకు వదిలేసా, పై లోకంలో వాడు ఎప్పుడో ముడివేశాడు, విడిపో. నెక్స్ట్ టాలెంట్ కూడా చూద్దాం. అంటే ఒకళ్ళు ప్లేట్లు వాడారు, ఇంకోళ్ళు కుండలు వాడారు, ట్యూబ్ లైట్లు వాడారు, నెక్స్ట్ వాళ్ళు ఏం వాడతారని నాకు టెన్షన్ గా ఉంది. సో వాళ్ళు పిలిచేద్దాం. అది తెలుసుకునే ముందు స్పెషల్ గెస్ట్ టుడే హియర్, అండ్ హీస్ నన్ అదర్ దాన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మిస్టర్ నరేంద్ర మోడీ గారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మ్యామ్. Thank you.
ప్రైమ్ మినిస్టర్ గారు మా షోకి వస్తారని నేను అసలు అనుకోలేదు. బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ ఇస్ నిజంగా చాలా బిగ్ షో. ది బిగ్గెస్ట్ సెలబ్రిటీ ఛాలెంజ్. యా, బిగ్గెస్ట్ సెలబ్రిటీ ఛాలెంజ్. ఐ థింక్ ద బిగ్గెస్ట్ షో ఎవర్ మేడ్ ఇన్ ఇండియా. ప్రైమ్ మినిస్టర్ గారు డైరెక్ట్ గా వచ్చారు. సార్ థ్యాంక్ యూ. ఆ పాకి కమాల్ కర్ దియే. స్పీచ్లెస్, మాటలు లేవు. హైదరాబాద్ ఆయా థా కుచ్ అలగ్ కామ్ కే లియే. టీవీ కే సామ్నే వైసే బైఠా థా ఔర్ ఆప్కా షో చాలూ థా, తో హమ్నే ఐసే హీ పూచా కి భాయి కౌన్ సా షో హై యే, బహుత్ బడియా షో. థోడా సా వక్త్ భీ థా, సోచా చలో లైవ్ టెలికాస్ట్ దేఖ్ లే, ఇసిలియే బస్ యహాన్ ఆయా హూం. అగర్ ఆప్కో మిల్ కే బహుత్ అచ్చా లగా, బహుత్ ఖుష్ హూం. ఔర్ ఇస్ ఛానల్ కో బధాయి దేనా చాహూంగా, క్యోంకి యహాన్ బహుత్ అచ్చే టాలెంటెడ్ లోగ్ ఆతే హై, అప్నా కరిష్మా దిఖాతే, అప్నా టాలెంట్ దిఖాతే హై. బహుత్ బడా కామ్ ఆప్ ఛానల్ వాలే కర్తే హో. ఆప్కా శుక్రియా అదా కర్నా చాహూంగా, బధాయి దేనా చాహూంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. బట్ మీరు మా కోసం ఒకసారి ఒక తెలుగు లైన్ మాట్లాడితే మాకు చాలా ఆనందం. తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. నమస్కారం సార్. ఆ జానేసే పేలే ఒక చిన్న కోరిక ఉంది మాకు. నరేంద్ర మోడీ గారు రావడం, మనం సెల్ఫీ తీసుకోపోవడం చాలా పెద్ద గౌరవం అయిపోతుంది. రెండు రెడ్ కమాన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఓకే, సూపర్ సర్ప్రైజ్. వండర్ఫుల్, అమేజింగ్. నరేంద్ర మోడీ జీ లాంటి వాళ్ళు జీ తెలుగుకి వచ్చారు కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది జీ. అంటే నాకు తెలిసి మన అందరిలో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ నేను చిన్మయ్య గారిది చూశాను. ఫస్ట్ ఆవిడ పెద్ద క్యాజువల్ గా తీసుకున్నారు. ఆయన ఎప్పుడైతే టర్నింగ్ ఎక్కి పైకి రాగానే కొంచెం నమ్మారా? ప్రదీప్, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ యువర్ షో. ప్రదీప్, yes. ప్రదీప్ కి డ్రాయింగ్ పవర్ ఉంది కదా, తిట్టాడో పొగిడాడో తెలియదు కానీ భలే ఉంది. ఓకే, సో మీరు లెవెల్ 2 లో సెకండ్ టాస్క్ దగ్గర 20,000 పోగొట్టుకున్నారు. అండ్ ఆ టాస్క్ ఇచ్చినందుకు పాట పాడి మా కోసం డైలాగ్ కూడా చెప్పేశారు. ఇప్పుడు చెక్కడిపోయారా ఏంటి? కాదు కదా, అలాంటిది ఏం లేదు. సో ఈ శుభ సందర్భంలో మీకు ఒక బంపర్ ఆఫర్ ఏంటి అంటే, ఆల్రెడీ నరేంద్ర మోడీ ఆల్రెడీ ఇండియాస్ నెంబర్ 1 ఆర్చరీ ఉమెనే వచ్చిన తర్వాత ఇక్కడికి ఇంకా నెక్స్ట్ ఏ లెవెల్ కి తీసుకెళ్లాలో నాకు అర్థం కావట్లే. అందుకే ఈ ఎపిసోడ్ ని ఈ లెవెల్ తోనే క్లోజ్ చేసేద్దాం. రైట్? కానీ ఇప్పటివరకు మీరు గెలిచిన కొంచెం అమౌంట్ అయితే ఉంది కదా, గెలిచారు కదా, సో ఆ అమౌంట్ మొత్తాన్ని మీకు ఇండివేర్ లాంచ్ లో అందజేస్తాను. ఓకే, తెలుసుకోదే. బ్యూటిఫుల్ కపుల్ ఈ రోజు మా బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్ లో నిజంగా అద్భుతమైన ఛాలెంజ్ ని మేము చూసాము. వీళ్ళు అంతే సూపర్ గా ఆడారు, కొంచెం గెలుచుకున్నారు, కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ని ఇంటికి తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందుంటాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ ప్రదీప్. గుడ్ నైట్. థ్యాంక్ యూ.